తొమ్మిది పది తరగతులకి స్కూల్ ఓపెన్ చేయటం అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిదే ఎందుకంటే ఈ చిన్నపిల్లలకి హైర్ స్టడీస్ వాళ్ళకి అవసరం చిన్నపిల్లలకైతే పెద్దగా అవసరమైతే లేదు కానీ ఇప్పుడు తొమ్మిది పది నుంచి పై క్లాసులకి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ విద్యాశాఖ మంత్రి గారు ఆదిమూలపు సురేష్ గారు వాళ్ళ కింద ఉన్న డిఈలే కావచ్చు ఎం డిఈఓలకి వీళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి స్కూల్ మేనేజ్మెంట్ అందరినే మీటింగ్లు పెట్టి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సోషల్ డిస్ క్లాసుల్లో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళకు కూడాను మాస్కులు ఇచ్చి స్టూడెంట్స్కి మాస్కులు ఇచ్చి వాళ్ళకి కావాల్సిన కిట్ అన్ని ఏర్పాటు చేసి స్కూల్స్ స్టార్ట్ చేస్తున్నారు అది చాలా అవసరం మనకి ఇప్పుడు పిల్లలు లేకపోతే ఇంటి దగ్గర ఉండి ఆన్లైన్ క్లాసులను పెడుతున్నారు కానీ ఆన్లైన్ క్లాసుల్లో చాలామందికి వాళ్ళకి ఇంటి దగ్గర ఫెసిలిటీస్ లేకపోవచ్చు లేకపోతే ఇంకా వాళ్ళకి క్లాసులు అర్థం కాకపోవచ్చు ఫోనుల్లో ఇలాంటి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ చేసి పిల్లలకు సరైన స్టడీ ఇచ్చి ఇప్పుడు ఏదైతే అంత ఇంతకుముందు ఉన్న సిలబస్ ఉందో ఆ సిలబస్ను కూడా కంటిన్యూ చేసి వీలైనంత వరకు పిల్లలు స్ట్రెయిన్ అవ్వకుండా వాళ్ళకి కావాల్సినంత సిలబస్ ఇచ్చి అట్లా స్టడీ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది ఈ విషయానికి ఈ విషయానికి వస్తే ఇప్పుడు మన ఆదిమూలపు సురేష్ గారు చాలా చాలా బాగా పనిచేస్తున్నారు ఆయన ఆయన కింద ఉన్న అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పిల్లలకు సేఫ్గా ఉండేలాగా ఇన్స్ట్రక్షన్ తీసుకుంటున్నారు దీని మూల దీని కారణంగా వాళ్ళకు వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ లేదు ఇబ్బంది వచ్చే పని అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేయరు అయితే పేరెంట్స్ కూడా రెడీగా ఉన్నారు పంపించడానికి మాలాంటి పేరెంట్స్ స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ అయితేనే మంచిదని చెప్పి మేము భావిస్తున్నాం అసలు గుళ్ళు మీద దేవాలయాల మీద ఆ దాళ్ళ గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటానికి జరిపోరు ఎందుకంటే ఇప్పుడు ఆయన చూసినట్లయితే ఈ పుష్కరాల సందర్భంగా పుష్కరాలు అని చెప్పి పెట్టేసి విజయవాడలో ఉన్న దేవాలయాలన్నీ పడేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికే ఉంది ఇప్పుడు మసీదులు కావచ్చు చర్చిలు కావచ్చు దేవాలయాలు కావచ్చు విజయవాడలో ఎన్ని ఎన్ని అయితే వాళ్ళు ఆయన భూస్థాపితం చేశాడు అన్నది ప్రజలు గమనించారు ఈ ఆయన మాట్లాడటానికి అనర్హుడు ఆ దేవాలయాల గురించి మాట్లాడటానికి అనర్హుడైన ఏదో అక్కడ జరిగిందని చెప్పి అంతర్వేది ఏదో ఉంది కదా దాని రథం తగలబడిందని చెప్పి ఆయన మీద ఏదో బురద చాలటం కోసం ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చాలటం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలే తప్ప ఆయనతో కంపేర్ చేసుకుంటే అసలు ఎవరు జరిపోరు అనమాట దోపిడీలు కావచ్చు ధ్వంసాలే కావచ్చు దాడులు కావచ్చు ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు తర్వాత అని చెప్పి నేను చెప్తున్నాను అనమాట ఇప్పుడు అలా చూసినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు కావాలని కానీ ఆ తెలుగుదేశం వాళ్ళకి ఆ గెలిచిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలకి చంద్రబాబు నాయుడు గారికి అయితే కాదు ప్రజలందరూ అభివృద్ధి సంక్షేమ పథకాల్లో చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక తండ్రిలాగా ఒక తండ్రి పిల్లల్ని ఎలాగైతే చూసుకుంటాడో ఈ రాష్ట్ర ప్రజల్ని ఆయన అంత మంచిగా చూసుకుంటున్నాడు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అందినియా లేదని చెప్పి స్టెప్ టు స్టెప్ వెళ్ళి తెలుసుకొని ఇంకా వాళ్ళకి సంక్షేమ పథకాలు అందని వాళ్ళకి మళ్ళీ పెట్టించి వాళ్ళకి పథకాలు అందేలాగా చేస్తున్నారు ప్రజలకి మేలు చేస్తుంటే సోమరపోతుల్లా చేయటం అనేది ఆ చంద్రబాబు నాయుడు గారికి అజ్ఞానంతో మాట్లాడుతున్నారు ఆయన ఆయన ఆ జ్ఞానైతే కాదు అజ్ఞానం అని చెప్పి ప్రజలందరూ గమనించారు ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ గమనించి అసలు నువ్వు ముఖ్యమంత్రికి పనికిరావాయా బాబు అని చెప్పి ఆయన ఓడించి చిత్తు చిత్తుగా పక్కన పెట్టిన విషయం మనందరికీ తెలిసింది కుల రాజకీయాలు మత రాజకీయాలు చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇంకా ఆ స్థాయికి అయితే ఇంకెళ్ళలేదు ఆయనకు ఆలోచనలు కూడా లేవు అలా దాడులు చేయించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనమాట అసలు ఎస్సీల గురించి షెడ్యూల్డ్ క్యాస్ట్ గురించి ఆయన మాట్లాడటానికి అనర్హుడు ఆయన అసలు షెడ్యూల్డ్ క్యాస్ట్లు ఎవరైనా పుడతారా అని చెప్పి ఆయన ఆ రోజు అన్నప్పుడే ఆయన పతనానికి దారి తీసింది ఆ రోజే ఎస్సీలు అందరూ కూడాను ఆయన్ని కంకణం కట్టుకున్నారనమాట ఓడించడానికి ఆ ఎస్సీలని ఎప్పుడైతే ఆ మాట ఎస్సీలు ఎవరన్నా పుడతారా అని ఎప్పుడైతే ఆయన అన్నాడో ఆ రోజునే ఆయన ఓడిపోయినట్లు లెక్క పిచ్చోళ్ళగా మళ్ళీ ఎలక్షన్లోకి వచ్చాడు ఆయన్ని కేవలం ఎస్సీలని చాలా చులకనగా చూశాడు ఎస్సీలని అవమానించాడు ఎస్సీల మీద దాడులు చేయించారు ఆయన చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకా ఎవరూ లేరు ఈ దేశ చరిత్రలోనే ఎస్సీల మీద ఎవరన్నా దాడులు చేయించారు ఎస్సీలని అవమానించారు ఎస్సీలని అవహేళనగా మాట్లాడారు ఎస్సీలని జైల్లో పెట్టించారు రకరకాల హింసలు పెట్టారు ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకా ఎవరో లేరు ఈ దేశంలో ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలని చాలా హక్కును చేర్చుకొని చాలా బాగా చూస్తున్నారు ఎస్సీలకి పెద్దపేట వేసి ఆయన ఎస్సీల పట్ల చాలా సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఆయన ఎస్సీలకి నేనున్నాను నేను పెద్ద నేను పెద్ద షెడ్యూల్డ్ క్యాస్ట్ని నా తర్వాతే మీరు మనందరం ఒకటే నాకు అవమానం జరిగితే మీకు జరిగినట్టే మీకు జరిగితే నాకు జరిగినట్టే అని చెప్పి చంద జగన్మోహన్ రెడ్డి గారు మా పట్ల ఎస్సీల పట్ల ఆయన చాలా మాకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి